కేసీఆర్ రాజకీయాలకి కొత్త కాదు, లెజెండ్లో బాలయ్య చెప్పినట్టు అది వాళ్ళ బ్లడ్లోనే ఉంది. కాబట్టి పాలిటిక్స్ గురించి ఇప్పుడు కొత్తగా తారక్ నేర్చుకోవాల్సిందే లేదు. కాకపోతే 10 ఏళ్లుగా తానే కావాలని దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ పూర్తిగా మారిపోయారు. తన సినిమాలు తన లోకం అన్నట్టు ఉంటున్నారు. ఈ మధ్యలో చాలాసార్లు ఈయన్ని రాజకీయాలకి తెచ్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. తనకు రాజకీయాలు వద్దని, అలాగని పార్టీకి దూరంగా ఉండాలనుకోవడం లేదని, తన అవసరం ఎప్పుడైతే తాత పెట్టిన పార్టీ కోసం ఉంటుందో ఖచ్చితంగా తన వంతు బాధ్యత నెరవేరుస్తానని ఎప్పుడు చెప్తూనే ఉంటాడు జూనియర్. అయితే ఆ అవసరం తనకు రాకూడదనే కోరుకుంటున్నాడు అంటాడు ఈయన. ప్రస్తుతం రియల్ రాజకీయాలు చేయకపోయినా రియల్ రాజకీయాలు చేయడానికి వచ్చేస్తున్నాడు ఈ హీరో. నిన్న మొన్నటి వరకు RRR సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఇప్పుడు తర్వాత సినిమాలపై ఫోకస్ చేశారు. RRR విడుదలకు సిద్ధం కావడంతో నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి ఆలోచిస్తున్నారు. సంక్రాంతికి రావాల్సిన RRR సినిమా వాయిదా పడింది. కరోనా కారణంగా ఈ సినిమా March 18 లేదంటే April 28 విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోపు తర్వాత సినిమాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈయన తర్వాత సినిమాపై కన్ఫర్మేషన్ వచ్చింది. RRR తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని అధికారిక సమాచారం వచ్చినా ఆయన కాదని కొనటాలతో సినిమా చేస్తున్నారు. జనతా గ్యారేజ్ సినిమాతో 6 ఏళ్ల కింద సంచలన విజయం సాధించింది జంట. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్లు చేయడానికి రెడీ అయిపోతుంది. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. అప్పుడు రిపేర్లన్నీ లోకల్గానే జరిగాయి, కానీ ఈసారి మాత్రం నేషనల్ వైడ్ రిపేర్లు చేయబోతున్నా అని స్పష్టం చేశారు కొరటాల శివ. మరోసారి జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయబోతుండడం హ్యాపీగా ఉందన్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యోసుధ ఆర్ట్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పకుడు. సినిమాని గతేడాది అనౌన్స్ చేసినప్పుడు April 29, 2022 విడుదల చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు షూటింగే స్టార్ట్ కాలేదు, కేవలం అనౌన్స్మెంట్ దగ్గర ఆగిపోయింది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ అయిపోయింది, చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ కారణంగా February 4 ఆచార్య April 1 వాయిదా పడింది. ఇదిలా ఉంటే త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్పై సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నారు కొరటాల. February 1 నుంచి సినిమా పట్టాలెక్కడం ఖాయం. ఆచార్యలాగా దీన్ని ఆలస్యం చేయకూడదని వీరైనంత తొందరగా పూర్తి చేయాలనుకుంటున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.